ఈ డిసెంబర్ మాసంలో మీన రాశి వారు కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల మీరు తప్పకుండా కొన్ని విషయాలు సఫలీకృతం అవుతారు మీకు అంత మంచి జరుగుతుంది అది ఏంటి అంటే ప్రప్రథమంగా మీరు ఒక గురువారం రోజున ఈ మీన రాశి వారు ఒక గురువారం రోజున శివాలయంలో అభిషేకం చేయించుకోండి ఒక గురువారం రోజున శివాలయంలో అభిషేకం చేయించుకోండి పంచామృత స్నాన అభిషేకం చేయించుకోండి తర్వాత అభిషేకం అయిన తర్వాత అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోండి ఇది అయిన తర్వాత అక్కడ ఉన్న శివాలయంలో ఉన్న అయ్యగారికి స్వయంభాగం దానం చేయండి స్వయంభాగం అనగా తిలంపావు బియ్యం రెండు రకాల కాయగూరలు రెండు రకాల పప్పులు ఉప్పు ప్యాకెట్టు ఆయిలు యథాశక్తి తాంబూల దానం ఇది అయ్యగారికి దానం చేయండి తర్వాత శివాలయంలో కానీ ఏదైనా దేవాలయంలో కానీ బ్రహ్మచారి బ్రాహ్మడు అంటే వివాహం కానీ బ్రాహ్మడు కన్నె బ్రాహ్మడికి మీరు ఏం చేయాలంటే వస్త్రాలు ఇవ్వాలి ఏ వస్త్రాలు పసుపు రంగు గల వస్త్రాలు గురువారం రోజున పసుపు రంగు గల వస్త్రాలు వివాహం కానీ బ్రాహ్మడికి దానం చేయాలి లేదా పట్టు లింగి టవల్ ఇవ్వండి లేదా కాటన్ లింగి టవల్ ఇవ్వండి పోనీ జంజిం ఇవ్వండి అరటిపళ్ళు ఇవ్వండి పళ్ళు ఇవ్వండి దానిమ్మ ఏపలు బత్తాయి ఏదైనా సరే పళ్ళు ఇవ్వండి యథాశక్తి దక్షిణ తాంబూలు ఇవ్వండి ఆ బ్రాహ్మడి యొక్క ఆ బాల బ్రాహ్మడి యొక్క ఆశీస్ తీసుకోండి మీకు మంచి జరుగుతుంది అలాగే ఒక గురువారం రోజున బాబావారి దేవాలయంలో మీరు తాలింపు వేసిన శనగలు కిలంపావు తీసుకొని తాలింపు వేసి చక్కగా బాబావారికి నైవేద్యం పెట్టి అక్కడ ఉన్న భక్తులకు అందరికీ పంచండి అలాగే యథాశక్తి మీకు శక్తి ఉంటే ఒక గురువారం రోజున బాబావారికి పసుపు రంగు గల పట్టు వస్త్రము అంటే శాలువ స్వామివారికి సమర్పించండి వీలైతే బాబా క్షేత్రాన్ని దర్శించండి షిరిడీ సాయినాథుని కానీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామివారిని కానీ ఇలాగ క్షేత్రాలు దర్శించుకోండి అలా వీలు కాని వారు మీ దగ్గర దేవాలయాలు గురువారం దర్శించుకోవడం ప్రతిరోజు గురుపాదుక స్తోత్రం చదువుకోవడం అలాగే సాయి సచ్చరిత్రలో ప్రతివారు ఈ మీనరాశి వారు ప్రతిరోజు కూడా 11వ అధ్యాయం 15వ అధ్యాయం చదవండమ్మా ప్రతిరోజు చదవండి ఒకసారి అలాగే గురుచరిత్రలో ఎక్కిరాల భరద్వాజ మాస్టారు రాసినటువంటి గురుచరిత్రలో మీరు 14వ అధ్యాయం 20వ అధ్యాయం చదవండి ప్రతిరోజు చదవండి ఉదయం కానీ సాయంత్రం కానీ అలాగే మీరు బయట పేదలకు బిస్కెట్లు కానీ బ్రెడ్ కానీ పంచండి గురువారం లేదా మీకు వీలైనప్పుడు అలాగే శనివారం బుధవారం పారిశుద్ధ కార్మికులకు మాత్రం తప్పనిసరిగా ఏదో ఆహార పొట్లాలు అందివ్వండి లేదంటే ఎంతో కొంత ధనాన్ని వారికి ఏర్పాటు చేయండి మీ యథాశక్తి పారిశుద్ధ కార్మికులకి శనివారం బుధవారం మీరు వీలైతే ఈ మాసంలో ఈ డిసెంబర్ మాసంలో మీ అవకాశం చూసుకుని ఒక పౌర్ణమి రోజున కానీ ఏకాదశి రోజున కానీ ఒక శనివారం రోజున కానీ మీకు వీలైనప్పుడు మీ ఇంట్లో సత్యనారాయణ స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరించుకోండి బ్రాహ్మణులతో చేయించుకోండి ఈ స్వామివారి వ్రతం చేయించుకోవడం వల్ల మీకు కొన్ని రుగ్మత నుంచి కొన్ని బాధల నుంచి కొన్ని కష్టాల నుంచి బయటపడతారు స్వామివారి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది ఇక మీరు చేయవలసింది ఏంటంటే గోవుకి గురువారం రోజున ఒక అరటిపండు పెట్టండి గోవుకి గురువారం రోజున ఒక అరటిపండు పెట్టండి గడ్డి పెట్టండి శనగలు ఒక గుప్పుడి శనగలు నానబెట్టి శనగలు బెల్లం పెట్టండి గోవు ప్రదక్షిణ చేయండి గోవుకు నమస్కారం పెట్టండి అంతే నేను చెప్పిన ఈ పరిహారాలు చేసుకోవడానికి మీన రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో మీ అందరికీ మంచి జరుగుతుంది శుభం జరుగుతుంది సర్వేజన సుఖరవంతు స్వస్తి